ఈ ట్విన్ ప్రెగ్నెన్సీని ఏ మంత్ లో గుర్తిస్తారండి? జనరల్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఏ మంత్ లో గుర్తించవచ్చు? మనం నిజంగా అనుకోవాలంటే ట్విన్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ 6 వీక్స్, అంటే మనం స్కాన్ చేసామంటే గర్భిణీస్ని మామూలుగా మన గర్భం నిలిచింది అని రాగానే యూజువల్గా 5 వారాలు 6 వారాల్లో స్కాన్ చేస్తాం. స్కాన్ చేసినప్పుడు 2 సాక్స్ తెలుసు కనిపిస్తాయి. 2 సాక్స్ కనిపించినప్పుడు ఇది ట్విన్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. వీటిలలో మనం అప్పుడే మనం తెలుసుకోవచ్చు ఇది 2 విడివిడి అండాల నుంచి పెరిగేస్తున్నాయా, లేదా 1-2గా విభజన జరుగుతుందని అవుతుందా. ఇప్పుడు 1-2గా విభజన అయితే మన సీతాగీతాలు వస్తారు, అంటే ఐడెంటికల్ ట్విన్స్ వస్తారు. అంటే సినిమాలు చూసినందు నిజంగా అలా ఒకేలాగా ఉండరు, కానీ అలా ఒకే జీన్స్ పంచుకుని పుడతారు. అలా కాకుండా ఒక మేలో ఫీమేలో, లేకుంటే ఒక ఇద్దరు ఫీమేల్, ఎందుకంటే 2 విడివిడి అండాలను తయారైతే వాళ్ళు ఇద్దరు విడివిడి జీవులు కలిసి పెరుగుతున్నారు అనమాట. సో దానికి దీనికి కాంప్లికేషన్ రేట్స్, దానికి సర్వైవల్ రేట్స్ డిఫరెన్స్. కాబట్టి డాక్టర్స్గా మాకు అది ట్విన్స్ కనిపించినప్పుడు 1 అండా నుంచి 2 వస్తున్నారా, లేక 2 విడివిడి అండాల నుంచి వస్తున్నారా అని నిర్ధారించుకుంటాం. దానివల్ల మళ్ళీ ఫ్యూచర్ ప్రోగ్నోసిస్ మారుతుంది. అలా కాకుండా ఒకసారి 3 కనిపిస్తాయి, 4 కనిపిస్తాయి, కానీ అట్లా 3, 4 ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ముందుగా చెప్తాం 3, 4లో ఇటు కాంప్లికేషన్ రేట్ ఎక్కువ కాబట్టి 2 వరకు ప్రాబ్లం లేదు, 3 కూడా కష్టమే. అదేంటంటే వాళ్ళకి ముందుగా 9 నెలల వరకు పోరు, లేదా 6-5 నెలల అభాషణ అయిపోయే ఛాన్స్, వాళ్ళలో ఇద్దరు తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ముందుగా వాళ్ళకి చెప్పి మేము వాళ్ళల్లో ఒకళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని తగ్గించే 2కు దించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కాన్లో 6 వారాలు తెలిసిపోతుంది. అలా కాకుండా పేషెంట్ వాళ్ళ 5 నెలలు 6 నెలలు వచ్చినప్పుడు 5 నెలలకు ఇంత ఎంత ఉండాలి గర్భం అని మాకు తెలుసు. అలా కాకుండా మేము చూసినప్పుడు కనుక అది పెద్దగా వచ్చింది అనుకోండి, అంటే 5 నెలల హిస్టరీ ఇస్తుంది పేషెంట్ చూడడానికి, 6 నెలలో 8 నెలలో అట్లా ఉంటే ఇంత ఎక్కువ ఉంది, ఎందుకు ఉంది, దాని గర్భంలో నీరు ఎక్కువ ఉందా, లేక ఇద్దరు ఎక్కువ ఇద్దరు 3 పిల్లలు ఉన్నారా, లేక పేషెంట్ డేట్ తప్పు చెప్తోందా చూసి చెక్ చేసుకున్నాం. అప్పుడు కూడా స్కాన్ చేస్తాం. అప్పుడు స్కాన్ చేస్తే కూడా మనకు తెలిసిపోతుంది. పాతకాలం ఎక్స్రేలు తీసేవాళ్ళు, ఇప్పుడు ఎక్స్రేలు ఎవరు తీయరు. స్కాన్ చేస్తే తెలిసిపోతుంది ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, లేక ఒక బిడ్డనే ఉండి నీరు ఎక్కువ ఉందా తెలుస్తుంది. దాన్ని బట్టి పేషెంట్ మంచి ప్రాణానికి అవుతుంది. అంటే నార్మల్గా ఒక గర్భంలో ఒక బిడ్డ పెరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఇలా 2, 3, 4 ఎందుకు జరుగుతుందండి, ఎలా జరుగుతుంది? ఇది న్యాచురల్ కూడా కావచ్చమ్మా. యూజువల్గా ఏంటంటే వాళ్ళకు పూర్వీకుల్లో, అంటే వాళ్ళ తల్లిలోనో వాళ్ళ అదేంటి అమ్మమ్మలో చిన్నమ్మలో వాళ్ళ హిస్టరీ ఉంటే కూడా వీళ్ళకి కూడా ఇట్లా 2 పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది లేటెస్ట్గా ఏంటంటే పిల్లలు కాకుండా మందులు ఇస్తాం. సో అండోత్పత్తికి మందులు ఇస్తాం. ఇచ్చినప్పుడు ఒక అండం బదులు 1-3 కూడా తయారైపోవచ్చు. ఆ 2-3 కూడా విడుదలైనప్పుడు ఆ 2-3 కూడా ఫర్టిలైజ్ అయ్యి 2-3 పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలా కాకుండా టెస్ట్ బేబీలు చేస్తారు. టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా లోపల 2 లేక 3 వదులుతారు. కానీ ప్రస్తుతం దీని ప్రకారం అయితే కనీసం మినిమం 2 రూపాయలకి విడుదల చేయాలి. అలా చేసిన 2 చేస్తే 1 అన్నా బతుకుతుంది ఉద్దేశం. ఎందుకంటే ఒకసారి 2 నేలదొక్కని పెరుగుతాయి, అప్పుడు కూడా 2-3 ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, లేకుంటే మనము పిల్లలు కావడానికి కోసం మందులు ఇచ్చినప్పుడు కానీ దాని ఎఫెక్ట్ వల్ల కూడా 2-3 రిట్విన్స్ ట్రిప్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా న్యాచురల్గా కూడా పిల్లలు 2 పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకళ్ళన్నా ఉండొచ్చు, ఒకే లింగం అని ఉండొచ్చు, లేకపోతే వివిధ లింగాలతో ఉండొచ్చు. కానీ ట్విన్స్ అనేది మామూలుగా వచ్చే కారణాలు ఇవి. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే ఆర్టిఫిషియల్ దాంట్లో ఈ ఛాన్సెస్ ఎక్కువ? ఛాన్స్ ఎక్కువ ఆర్టిఫిషియల్లో. మేము ఓహో ఇది ఆర్టిఫిషియల్లా, లేకుంటే మన అడిగే హిస్టరీ అంటే అడుగుతాం, మీకు ఏమన్నా పిల్లలు కావడానికి కోసం మందు తిన్నావా, లేకుంటే ఏమన్నా అదేంటి టెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నావా అని. యూజువల్గా వాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు, ఈ గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా గర్భం ఒక బిడ్డ పెరుగుతుంటేనే ఆ బిడ్డ తల్లిలో ఉండే సారం అంతా పీల్చుకుని పెరుగుతుంది. దేవుడు ఎలా చేశారంటే ఈమెకు శక్తి ఉన్నా లేకపోయినా ఆ పారాసైట్ అది అది ఒంట్లో ఉండే శక్తి అంతా తీసుకోవడం ఈమె వీక్ అయిపోతుంది. ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ 2 బిడ్డలు పెరుగుతున్నారు కాబట్టి ఆ 2 బిడ్డలు సరిపడా ఈమె తినకపోతే ఈమెకి ఏంటంటే తల్లికి వచ్చేసంటే అనీమే ఎక్కువ అవుతుంది, వామిటింగ్స్ ఎక్కువ అయిపోతాయి. మామూలు గంట కంటే ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి. ఒకసారి తక్కువ నెలల్లో హైపోథైరాయిడిజం లాగా రావచ్చు, లేదా 5 నెలలు ఎక్కువ మరి పెద్దగా 2 పిల్లలు కాబట్టి కడుపు కూడా పెద్దగా అవుతుంది. అంత పెద్దగా అయినప్పుడు తల్లికి ఆయాసం రావడం, ముందుగా బీపీ రావడం, లేకుంటే డయాబెటీస్ రావడం, 3వ నెల అంటే 7-8 నెలల్లో మళ్ళీ బీపీ రావడం, లేకుంటే ముందుగానే నొప్పులు రావడం, ఆయాసం వల్ల నీరు పోవడం, ఇలాంటి అవకాశం ఇది పేషెంట్కి ఇది సివియర్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ కావచ్చు. అదే బిడ్డ సైడ్ చూసుకుంటే అబార్షన్స్ అయిపోవడం. ఇప్పుడు నేను యూజువల్గా స్కాన్ చెప్పాను కదా, స్కాన్ చేసినప్పుడు 2 బిడ్డ కనిపిస్తారు, మళ్ళీ 1 నెల తర్వాత 2 నెలల తర్వాత చూస్తే ఒకళ్ళే కనిపిస్తారు. ఒకసారి పేషెంట్ మంతా పోట్లాడతారు, అదేంటి ఇద్దరు అన్నప్పుడు ఒకళ్ళే ఏం పేరు అంటే వాళ్ళని ముందుగానే కడుపులోనే అది శుష్కించిపోతుంది.
దాని వానిషింగ్ ట్విన్ అంటారు, వానిషింగ్ ట్విన్ అంటారు. అది ఆ ఒకటి ముందుగానే శుష్కించిపోవచ్చు. కాబట్టి మనం రెండు కనపడంగానే మనం చెప్తాం, రెండు అనిపిస్తామా, మళ్ళీ ఒక నెల తర్వాత చూస్తాం మళ్ళీ. కాబట్టి దానికి సరిపడా దానికి ఫుడ్ దొరకకపోతే ఆ బేబీ, లేదా దాని డెవలప్మెంట్గా బాగాలేకపోతే ఆ బేబీ శుష్కించిపోవచ్చు. కాబట్టి మళ్ళీ 3 నెలలు 4 నెలలు ఒకటే బేబీ కనిపించవచ్చు. కాబట్టి ముందుగా పేషెంట్ చెప్పడం ముఖ్యం, లేకపోతే పేషెంట్స్ మళ్ళీ దాన్ని కూడా పోట్లాడతారు మాతో. కాబట్టి ట్విన్స్ ఉన్నప్పుడు మన ట్విన్స్ పెరుగుతారు, వానిషింగ్ ట్విన్ ఫస్ట్ నెలలో తగ్గిపోవచ్చు. లేదా ఇదేంటంటే పెరుగుతున్న 5 నెలలు 6 నెలలప్పుడు కూడా ఈ బేబీ, ఇద్దరు బేబీస్ ఉన్న కొంచెం స్థలంలో దీని మాయ దాని మాయ అతుక్కుని పెరగడంలో, దీనికి దానికి ట్రాన్స్ఫర్ అయిన దానివల్ల ఒక బేబీకి ఎక్కువ బ్లడ్ రావచ్చు, ఒక బేబీకి తక్కువ బ్లడ్ రావచ్చు. ఆలోచన కూడా ఒక బేబీ షింక్ అయిపోవచ్చు, ఒక బేబీ ఎక్కువ పెరగచ్చు. దాన్ని ఇద్దరికి కూడా ప్రమాదం ఉంది, ఎక్కువ తినేసి దీనికి హార్ట్ ఇదైపోతుంది, ఇంకో బేబీ అసలు ఫుడ్ లేకుండా అది సృష్టించుకోండి, ఇద్దరు బేబీస్ కూడా రిస్క్లో ఉంటారు. కానీ అలా కాకుండా ఇంకా ఫైనల్ దీనికి 3 నెలల 7 నెల 8 నెల వచ్చేటప్పటికి అలా ఎక్కువ పెరిగిన దానివల్ల కూడా ఎక్కువ స్థలం సరిపోక వాళ్ళు షింక్ అయిపోవచ్చు, అయోజిఆర్ రావచ్చు, లేదా నెలలు కాకుండానే కాన్పైపోవచ్చు, అబార్షన్స్ కావచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మామూలు ప్రెగ్నెన్సీలో ఎంత ఉంటాయో ట్విన్స్లోకి 2 ఇంతలు 3 ఇంతలు అవుతాయి. కాబట్టి పేషెంట్ ఫుడ్ పరంగా రెస్ట్ పరంగా తనకి ఆహారంలో ఉండే దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, వామిటింగ్స్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవడం, తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకున్న దానికైనా ఈ ప్రిమోచ్యూర్ డెలివరీ కానీ అట్లా అయ్యే అవకాశం ఉంటే దానికైనా అవసరం ఉంటే సర్వైకల్ స్టిచ్ అనే సర్క్లాజ్ అని అది ఏమైనా అవసరం ఉంది డాక్టర్ చూపించుకోవడం. మామూలుగా పేషెంట్ నెలకోసారి నెలకోసారి 7 నెలల దాకా పిలుస్తాం, 7 నెలల తర్వాత 15 రోజులకు 15 రోజులకు 9 నెలలు పిలుస్తాం, 9 నెలల తర్వాత నెలకోసారి పిలుస్తాం, వారానికోసారి పిలుస్తాం. కానీ ఈ ట్విన్స్ పేషెంట్ ముందుగానే పిలుచుకుంటాం, వీళ్ళకి అనేమియా ఉందా, బీపీ వస్తుందా, షుగర్ వస్తుందా చెక్ చేసి మామూలు పేషెంట్ జాగ్రత్తగా చెక్ చేసుకుని వచ్చి ఏమైనా అవసరం ఉంటే గర్భసంచి ద్వారా ఏమైనా ఓపెన్ అయిపోతుందంటే ముందుగా కుట్టు అవసరం ఉంటే కుట్టేసుకుని దీన్ని మెల్లగా లాక్కొస్తే 9 నెలలకి ఇద్దరు తల్లి బిడ్డలు క్షేమంగా వెళ్ళి ఆ సర్కిల్ ఒకళ్ళు వేస్తే విప్పేస్తే కూడా కాన్పు మామూలుగా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్విన్స్ ఇద్దరు ఉన్నప్పుడు సర్దుకోవాలి కదా వాళ్ళిద్దరు, కాబట్టి ఇద్దరు మామూలుగా తలతో కింద ఉంటే కాన్పు మామూలుగా అయిపోతుంది. ఈ సర్దుకోవడంలో ఒక బేబీ అడ్డం ఒక నిలువ వచ్చిందంటే దానికి మళ్ళీ ఆపరేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి, కాంప్లికేషన్స్. ఇది ముందుగా చూసుకొని చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్కాన్ చేసినట్టు మేము చూస్తాం, ఈ బేబీలు ఇద్దరు చక్కగా పెరుగుతున్నారా, ఒకే హైట్ పెరుగుతుందా, ఒకటే వెయిట్ వస్తుందా. ఇలా కాకుండా ఈ ఒకటే అండా నుంచి కనుక 2 బేబీలు పెరుగుతుంటే ఈ పెరగడంలో ఇద్దరు విడిగా ఒక అండా నుంచి ఇద్దరు పూర్తిగా విడిపోవాలి. విడిపోకుండా ఒకసారి మధ్యలో అతుక్కుపోతాయి, అయినప్పుడు ఆ తల దగ్గర అతుక్కోవచ్చు, వీపు దగ్గర అడుక్కోవచ్చు, నడుము దగ్గర అతుక్కోవచ్చు. దీన్ని బట్టి కంజాయింట్ ట్విన్స్ వస్తారు. కంజాయింట్ ట్విన్స్ అంటే ఆ ఇద్దరు బేబీలు పూర్తిగా విడిపోకపోతే వాళ్ళు ఒకసారి అతుకునే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వాణి వీణ ఇలా ఇలాంటి బేబీస్ అన్నా కొంచెం మనం అలా ఉన్నారనుకోండి వాడికి అది సొసైటీకి భారం. వాళ్ళు విడిగా నిజంగా చూడడానికి ముందుకు నగరం లేరు, వాడిగా విడిగా బతకలేరు, వాళ్ళ పేరెంట్సే కష్టం. ఇలాంటి ఉన్న మాకు స్కాన్లో ముందుగా తెలిసిపోతుంది, 3 నెలల 4 నెలల స్కాన్లోనే తెలిసిపోతుంది ఇద్దరు ఒకే పొజిషన్లో ఉన్నారు, ఈ చోట అతుక్కొని ఉన్నారు. దీనివల్ల సెపరేషన్ వాళ్ళు చేయించుకునే అవకాశం ఉందో లేదో, చేసుకున్నారు స్థితి ఉందో లేదో, దాని తర్వాత డాక్టర్స్ అవైలబిలిటీ ఉందో లేదో, ఇవన్నీ చూసుకుని అది కనుక ఒకే ఒక చోట కొంచెం అటాచ్మెంట్ సరే కానీ లేకుంటే వీళ్ళకి మేము ముందు కౌన్సిల్ చేసి అపార్ట్ చేసేస్తాం. ఎందుకంటే ఆ బేబీస్ పెరిగి ఏం చేయలేరు, వాళ్ళ సొంతానికి వాళ్ళు సరిగ్గా బతకలేరు, వాళ్ళ పెద్దగా వాళ్ళకి ఇది కాలేరు. ఒక్కొక్కసారి మరీ ఎంత ఉంటుందంటే హార్ట్ ఒకటే ఉంటుంది, అసలు అది వాళ్ళు బతికే అవకాశమే లేదు. కాబట్టి అలా స్కాన్లో చూసుకున్నామంటే మాకు ఉంటే వాళ్ళు కౌన్సిల్ చేసేసి, అంటే ఒకవేళ ఏదైనా అంటే ఒక వీపు భాగం మాత్రమే ఎత్తుక్కొని ఉంటే అంత ఇబ్బంది లేకపోతే గర్భంలోనే వాటిని వాళ్ళని విడదీసే అవకాశం లేదండి. అంత చాలా రిస్కీ అది, అంత చేయరు. డెలివరీ అయిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే చేస్తా, కానీ యూజువల్గా అంత చేసి అందరూ తెలిసినప్పుడు ముందుగానే 4 నెలలు 5 నెలలు తెలిసినప్పుడు దాన్ని అబార్ట్ చేసేయడం సేఫ్. అలా పెట్టుకుని ఆప్ చేయగలుగుతామో చేయలేమో అనుకోకుండా దాన్ని అబార్ట్ చేసేస్తేనే పేషెంట్కి సేఫ్, పేరెంట్స్కి సేఫ్.